సార్ చిట్ ఫండ్ మీరు చెప్తున్నట్టుగా ఏపీలో బ్రాంచెస్ ఉన్నాయి, మేము ఏమైనా అడిగితే పక్క స్టేట్లో ఉందని చెప్పి ఎస్కేప్ అవుతున్నారు అనేది ఏపీసీఐడి ఆరోపణ. కానీ అన్ని చిట్స్ కూడా హెడ్ ఆఫీస్ అక్కడ ఉండవండి. ఇప్పుడు మీరు తమిళనాడులో కొన్ని ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని నడుస్తుంది. అయితే వాటికి రూల్ ఏంటిదంటే ఆ చిట్ అక్కడ ఉంటే అకౌంట్ అక్కడ మెయింటైన్ చేసి ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడి నుంచి చేయాలి అని. అవుట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ చేయకూడదు. హెడ్ ఆఫీస్ ఉండొచ్చు, ఆ చిట్ రన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ చిట్ రీజనల్ ఆఫీస్ అని ఒక ఎక్కడ పెడుతుంటారు, ఆఫీస్ వేరే అండి. ఒక చిట్ వేసిన తర్వాత ఆ చిట్కు సంబంధించిన లావాదేవీలన్నీ ఆ ఆఫీస్ నుంచే జరగాలి, ఆ ప్లేస్ నుంచే జరగాలి. అడ్మినిస్ట్రేషన్ చేస్తుందా మిగతా అందరూ కూడా, మిగతా వాళ్ళ గురించి తెలియదు. మార్గదర్శి పైన ఉన్న అలిగేషన్లు సిబిసిఐడి వారు చేసేది. దీంట్లో ఇంకోటి ఏంటిదంటే వారు చెప్పేది రిజిస్ట్రార్ కానీ సిబిసిఐడి వారు కానీ ఇల్లు అడిగితే మా దగ్గర ఏ రికార్డ్స్ లేవు, మా దగ్గర ఏ అడ్మినిస్ట్రేషన్ లేదు, మా దగ్గర ఏ చెక్ పవర్ లేదు, అన్ని హెడ్ ఆఫీసులు ఉన్నాయి అంటారు. హెడ్ ఆఫీస్ హైదరాబాద్ వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడికి మీ జ్యూరిక్షన్ లేదు అని అంటారు. అందుకే బహుశా 160 నోటీస్ ఇచ్చింది. దీనిపైన గతంలో కూడా ఐ థింక్ రఘురామ రాజకృష్ణరాజు గారి కేసులో కూడా 160 నోటీస్ ఇస్తే నోటీస్ విత్ ఇన్ జ్యూరిడిక్షన్ ఆర్ నేబరింగ్ జ్యూరిడిక్షన్ అంటారు, పోలీస్ స్టేషన్ నేబరింగ్ జ్యూరిడిక్షన్. దానికి హైకోర్టు వారు ఉటంకిస్తే ఏం చెప్పంటే సిబిసిఐడికి స్టేట్ అంతా జ్యూరిడిక్షన్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ స్టేట్ వచ్చి నేబరింగ్ స్టేట్ అయింది, నేబరింగ్ జ్యూరిడిక్షన్. అందుకని బహుశా 160 అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తెలంగాణకు కానీ తమిళనాడుకు కానీ వెళ్ళే అధికారం ఓకే అందులో భాగంగా వచ్చా. అయితే రిజిస్ట్రార్ వస్తే మాత్రం రిజిస్ట్రార్కి నీకు జ్యూరిడిక్షన్ లేదు, ఇక్కడ అడిగేది నువ్వు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్వి, నీ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ రిజిస్ట్రార్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం సిఐడి మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ నేబరింగ్ స్టేట్ కూడా వెళ్ళు. ఓకే సార్, ఇటువంటి కేసుల్లోనే మీకు వెస్ట్ బెంగాల్ గుర్తుందో లేదో శారదా చిట్స్. మీకు అదే నేను చెప్పేది, సేమ్ సిమిలర్ వాదన సహారాకి, దీనికి శారదా చిట్స్ అని అక్కడ. అవునండి, శారదా కూడా చెప్పే ముందు మీకు సహారా అందరికీ తెలిసింది, సేమ్ వాదనలు మీకు సహారాలో కూడా. సహారాలో ఇష్యూ ఏంటిదంటే ఓఎఫ్సిడి అని ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్స్ అని ఇష్యూ చేశారు పబ్లిక్కి. దానిపైన సెబీ ఏం చేసిందంటే సేమ్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆర్బీఐ ఎలాగైతే ఉంటుందో కంపెనీలు పబ్లిక్ దగ్గర డబ్బు రైజ్ చేయడము, షేర్లు అమ్మటం, సెక్యూరిటీలు అమ్మడంలో సెబీ ఇన్వాల్వ్మెంట్ ఉంటాను. సెబీ ఏం కేసు పెట్టిందంటే వాళ్ళ మీద పబ్లిక్ ఎట్ లార్జ్ దగ్గర మీరు సెక్యూరిటీల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, అది చేయాలంటే సెబీ గైడ్లైన్స్ ఫాలో కావాలి, సెబీ దగ్గర రిజిస్టర్ కావాలి, కొన్ని ఉంటాయి రిటైరింగ్ ప్రాస్పెక్టస్ అని మెమోరాండంలో చేయాలి, చేయలేదు అని పెట్టింది. దానిపైన సహారా వారు కూడా సేమ్ వాదన, ఒకటి ఓఎఫ్సిడీలు సెక్యూరిటీలు కాదు, ఇది కన్వర్టబుల్ బాండ్లు కాబట్టి ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఇన్వెస్టర్ అనుకుంటే ఇది అప్పు కింద అయినా ఉంచుకోవచ్చు, అప్పుని తిరిగైనా తీసుకోవచ్చు బాండ్ల కింద, లేదా దీన్ని షేర్ కింద అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది షేర్ కాదు సెక్యూరిటీ కాదు ఒక వాదన. రెండోది ఇది పబ్లిక్ ఎట్ లార్జ్ కాదు, పబ్లిక్ ఎట్ లార్జ్ అని ఉంటేనే సెబీ రావాలి, ఇది సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరూ మాకు ఇంటర్నల్గా మాకు పర్సనల్గా తెలిసిన వారు. మూడో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ మార్గదర్శికి దానికి సేమ్ ఉన్నది ఈజ్ ఒక్క కంప్లైంట్ కూడా ఏ ఇన్వెస్టర్ కానీ ఏ పర్చేజర్ కానీ ఒక వ్యక్తి మా మీద చేయలేదు అని. ఇది సుప్రీంకోర్టు దాకా సెబీ, సెబీ తర్వాత సెక్యూరిటీస్ అప్పెలెట్ ట్రిబ్యునల్, ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వారు దీన్ని చేస్తూ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు ఇది ఏంటిదంటే నేను చెప్పినట్టు స్పెషలైజ్డ్ ఏజెన్సీలు, స్పెషలైజ్డ్ అథారిటీలు నేరం జరగకముందే ఆపడానికి ఉండేవి. ఎందుకంటే ఇది నేరం జరిగితే కొన్ని లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది, భారతదేశంలో ఎకానమీకి దెబ్బ జరుగుతుంది, ఎంతోమంది సఫర్ అవుతారు అంటూ పాంజీ స్కీములు ఫర్ ఎగ్జాంపుల్, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీములు, ఇట్లాంటివి ఏవి కూడా కంప్లైంట్లతోటి బిల్డప్ కావు. అది జరిగేటప్పటికీ పుట్టి మునిగి ఎక్స్ప్లోర్డ్ అయ్యి పేలే వరకు చాలా ఆలస్యం జరుగుతుంది, అప్పుడు బయటకు వస్తాయి ఇవి. కాబట్టి వీటిని కంట్రోల్ ముందు నుంచి చెయ్యాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాహితీ అని జరుగుతూ ఉందండి, మనకి రెగ్యులేటరీ ఏజెన్సీ రెరా ఉంది అథారిటీ, రెరాతోటి రిజిస్టర్ చేసింది అవుతేనే కన్స్ట్రక్షన్ చేయడం కానీ అమ్మడం కానీ చేయాలి. సాహితీ కంపెనీ వారు ఏ రెరా రిజిస్ట్రేషన్ లేదు, ప్రీ లాంచ్ ఆఫర్ మీద వేస్తే జనాల ఆశతోటి తక్కువకు వస్తుందని ఎక్కువ సంపాదించవచ్చు అని పెట్టారు. సాహితీ మీద కూడా ఇది మొత్తం పుట్ట మునిగే వరకు ఎటువంటి కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. అగ్రి గోల్డ్, వసంత గోల్డ్ ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో సహారా కేసులో కూడా ఈ ఓఎఫ్సిడీలు అనేది టెక్నికల్గా వాడుకొని ఇది బాండ్లు మాత్రమే సెక్యూరిటీస్ కాదు అన్న వాదన్ని
మా మీద ఎవరు కంప్లైంట్ చేయదన్న దాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, శిక్షలు పడాల్సినవి అని చెప్పింది. ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కూడా సుప్రీంకోర్టులో ఉన్న మెయిన్ ఇష్యూ వచ్చి హెచ్యుఎఫ్ అనేది 45 ఇయర్స్లో ఉందా లేదా అని. నా అభిప్రాయం పర్సనల్గా చెప్పాలంటే ఆ వాదన సుప్రీంకోర్టులో నిలబడదు. ఎనీ అన్ఇన్కార్పొరేట్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే హెచ్యుఎఫ్ వారు ఇన్కార్పొరేట్ కాలేదు కాబట్టి వారు ఈ డెఫినేషన్లోకి వస్తారు. పోనీ వారి వాదన ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ తోటి అమెండ్మెంట్ అనథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్న దీనిలోకి ఎందుకు వస్తారంటే, ఒక చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాంట్లో పదాలు పర్పసివ్ కన్స్ట్రక్షన్ అంటారండి. చట్టం ఆబ్జెక్ట్ ఏంటిది, ఇది దేనికి పెట్టుంటారు అని ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ప్రకారము రిజిస్టర్ కానీ సిస్టంలో లేని కంపెనీలు కానీ మనుషులు వ్యక్తులు కానీ ఎవరూ డబ్బులు వసూలు చేసుకోదు. సో అనథరైజ్డ్ అంటే నాట్ బీయింగ్ అథరైజ్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ అనే మీనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, బట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అనథరైజ్డ్ లేదండి. అన్ఇన్కార్పొరేటెడ్ అంటే ఇన్కార్పొరేషన్ కానీ కంపెనీ. సో హెచ్యుఎఫ్ ఈజ్ నాట్ ఇన్కార్పొరేటెడ్.